హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ సారీస్తో అయినా లేదా ఓల్డ్ బెడ్షీట్స్తో అయినా అందంగా ఇంట్లోనే సోఫా కవర్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. మనం ఇదే సోఫా కవర్ని బయట స్టిచ్చింగ్ చేపించామంటే 1500-2000 వరకు తీసుకుంటారు. అంత ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. ముందుగా మనం మెజర్మెంట్ అనేది చూసేద్దాం. ముందుగా ఈ లెంత్ని తీసుకుందామండి. ఇది లెంత్ 18 ఇంచీలు వచ్చింది కదా, ఈ ఎడ్జ్కి కరెక్ట్గా ఇది ఒక 3 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలండి. ముందువైపు మాత్రం ఎడ్జ్ వరకే ఉండాలి క్లాత్, అలాగే 3 సైడ్లు కూడా ఒక 2-3 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకుంటూ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం టోటల్ లెంత్ అనేది తీసుకుందామండి. మొత్తం సోఫాకి ఎంత లెంత్ ఉందనేది లెంత్ని చూసుకుందాము. మీరు మీ సోఫాను బట్టి లెంత్ అనేది చూసుకోండి. ఇలా లెంత్ వచ్చిన దాన్ని బట్టి ఇటు సైడ్ 3 ఇంచీలు, ఇటు సైడ్ 3 ఇంచీలు, అంటే ఒక 6 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు ఫ్రిల్స్ కోసము ఈ లెంత్ చూసుకుందామండి. ఇది 16 ఇంచీలు వచ్చింది కదా, మనం ఇందాక ఏదైతే ఎడ్జెస్ నుంచి కొలత తీసుకున్నామో అదే ఎడ్జ్ నుంచి కింద వైపుకి 16 ఇంచీలు వచ్చింది. 1 ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకుంటూ మన స్టిచ్చింగ్కి పై క్లాత్ కింద క్లాత్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం 1 ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకొని కింద ఫ్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా మనకి మొత్తం పొడవు ఎంత ఉన్నదన్నది చూసుకుందామండి. దీనికి ఏమీ జాయింట్స్ ఏమీ రావండి, ఒకే పీసు నేను మొత్తం మనకి ఇలా ముందు వైపు నుంచి వెనక వైపుకి వచ్చేటట్టు ఒకే పీస్ని కట్ చేస్తాను. ఈ పొడవు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్న పొడవును కూడా చూసుకుందాము ఎంత వచ్చిందన్నది. ఇలా ముందు వైపు నుంచి వెనక వైపు కింద వరకు కూడా క్లాత్ మనకి ఎంత కావాలన్నది, అంటే మనకి సోఫా ఎంతవరకు ఉందో అంతవరకు కూడా, అంటే కింద మనకి ఫ్లోర్కి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం లెంత్ తీసుకున్న తర్వాత ఈ వచ్చిన లెంత్లో ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ముందు వైపుకు క్లాత్ కొంచెం సోఫా మధ్యన చిన్న గ్యాప్లు అనేవి ఉంటాయి కదా, వాటి మధ్యకి పుష్ చేస్తూ టైట్గా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. నేను అదేవిధంగా క్లాత్ని కట్ చేస్తాను. అలాగే సైడ్స్ వచ్చే వరకు మనం కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు సైడ్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదే మెజర్మెంట్తో మనం క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. అయితే వీటికి మాత్రం లాస్ట్లో కట్ చేసుకుందామండి. ఇప్పుడు కింద వైపున మనం ముందు వైపు ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఈ సైడ్ అయితే నేను ప్లెయిన్గా క్లాత్ అనేది ఈ ఫ్రిల్స్ వచ్చిన క్లాత్కే జాయింట్ చేస్తాను. ఎంత వచ్చిందన్నది ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి, అలాగే వెనక వైపు కూడా కొంచెం ఇంత లెంత్లో వస్తుంది కదా అంత లెంత్ వరకు మనం కొలుచుకొని ఇలా ఫ్రిల్స్ వచ్చిన క్లాత్కి ఈ క్లాత్ని జాయింట్ చేసేసుకుందామండి. ఇక్కడ నుంచి ఇలా సుట్ రౌండ్ ఎంతవరకు అయితే ఇది ఎలా వచ్చిందో దానికి కొలత కొలుచుకొని అంతే పీస్ని కట్ చేసి జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు నేను క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి నేను 5 మీటర్ తీసుకున్నానండి. అలాగే బ్లూ కలర్ వచ్చేసి ఓల్డ్ బెడ్షీట్ అండి. ఈ బెడ్షీట్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఈ క్లాత్ని తీసుకున్నాను. కొంచెం మిడిల్లో వచ్చిన డిజైన్ కొంచెం లైట్ బ్లూ కలర్లో ఉన్నది కాబట్టి నేను కొంచెం దానికి మ్యాచ్ చేయటట్టు ఇలా బ్లూ కలర్ బెడ్షీట్కి మ్యాచ్ చేయటట్టు క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ కోసం ఈ బ్లూ కలర్ని వాడదామండి. ఇలా మనం 16 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచి యాడ్ చేస్తూ 17 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుందాం. పొడవుగా 17 ఇంచీల దగ్గర ఇది నాకు లెంత్ వచ్చేసి 36 ఇంచీలు వచ్చింది కదా, ఇంకొక 36 ఇంచీలు ఎక్స్ట్రా నేను క్లాత్ని పెడుతున్నానండి. ఫ్రిల్స్ కోసం క్లాత్ అనేది 36 ఇంచుల తర్వాత మనం ఎంత క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కుచ్చీలు అనేవి అంత దగ్గర దగ్గరగా బాగా వస్తాయండి. మీ దగ్గర ఉన్న క్లాత్ను బట్టి మీరు ఎక్కువైనా కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదే 17 ఇంచులు మార్క్ చేశాను కదా, ఈ విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఇలా నేను మొత్తం కట్ చేసేసాను పొడవుగా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు సోఫాకి మనం ఈ విధంగా క్లాత్ని వేసుకొని చూసారా, సైడ్స్ అనేవి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా లోపలికి ఇలా చేసుకోవటానికి
3 ఇంచెస్ ఎగ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలని మీకు కొలత తీసుకున్నప్పుడే చెప్పాను మూడు సైడ్లు కూడా 3 ఇంచులు ఎగ్ ఎక్స్ట్రా పెట్టుకొని ముందు ఎడ్జ్కు మాత్రం కరెక్ట్ గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి చూసారా ఇలా బేస్ చూసిన తర్వాత నేను కట్ చేసేసానండి ఇటు సైడ్ 3 ఇంచులు ఇలా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మూడు సైడ్లు కూడా ఎగ్ ఎక్స్ట్రా పెట్టాను ముందుకు మాత్రం ఎడ్జ్ వరకు ఉండేటట్టు చూసుకున్నానండి ఇలా మనం ఈ గ్యాప్ లో ఇలా గట్టిగా ఈ విధంగా పెట్టడం వలన అసలు మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి పిల్లలు మనకి ఎలా కూర్చున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం మనం క్లాత్ తీసుకున్నాం కదా చూసారా దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం చిన్న చిన్న కుచ్చులు ఈ క్లాత్ అంతా కూడా పై క్లాత్ ఎంత లెంగ్త్ ఉందనేది అంత లెంగ్త్ కొచ్చేంత వరకు మనం కుచ్చులు అనేవి దీనికి కింద దానికి పెట్టుకోవాలి అలాగే సైడ్ మనం ఎంత క్లాత్ కట్ చేయాలనేది ఒకసారి చూసేద్దామండి ఇలా నాకు వచ్చి 24 ఇంచులు సైడ్ క్లాత్ లెంగ్త్ వచ్చిందండి ఈ 24 ఇంచుల క్లాత్ ని నేను కట్ చేసి ఈ ముందు ఫ్రిల్స్ కోసం కట్ చేసాం కదా క్లాత్ బ్లూ కలర్ దానికి ఈ సైడ్ క్లాత్ ని కూడా కట్ చేసి జాయింట్ చేస్తానండి నేను క్లాత్ కట్ చేసి ఈ చిన్న ముక్క నేను జాయింట్ చేసేసానండి జాయింట్ చేసి ఇక్కడ నేను చిన్న మార్కింగ్ అనేది చేశాను మీకు చూపిస్తాను చూడండి ముందుగా నేను పెట్టి చూస్తున్నాను ఈ సైడ్ క్లాత్ జాయింట్ చేశాను కదా అది కూడా ముందు ఫ్రిల్స్ కోసం 17 ఇంచులు తీసుకున్నాం కదా అంతే లెంగ్త్ లో నేను సైడ్ క్లాత్ కూడా తీసుకున్నాను ఇలా నేను ఎంత వరకు అయితే క్లాత్ తీసుకొని జాయింట్ చేశానో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేశానండి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి తెలుస్తుంది కదా ఇప్పుడు మనం సూది దారం రెండు తీసుకొని దారం కొంచెం ఎక్కువగా ఎక్కించుకోవాలండి ఇలా మనం సూది దారంతో ఈ విధంగా దూర దూరంగా ఇలా క్లాత్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దూర దూరంగా ఇలా కుట్టుకోవాలండి లాస్ట్ లో కూడా మనం ఎంత వరకు అయితే మనం చాక్ పీస్ తో మార్కింగ్ చేసామో అంత వరకు క్లాత్ అంతా కూడా ఇదే విధంగా ఇలా కుట్టుకోవాలండి చేత్తోనే నేనైతే ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను మొత్తం అంతా కూడా కుట్టేసానండి చూసారా ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి లాస్ట్ మార్కింగ్ మళ్ళీ ఎక్కడ చేశాను అనేది నేను అంత వరకు కూడా ఇలా సూది దారంతో చేత్తోనే ఈ విధంగా స్టిచ్ చేశానండి ఈ మార్కింగ్ వచ్చేంత వరకు మిగతాది ప్లేన్ గా ఉన్న క్లాత్ మనం జాయింట్ చేసుకున్నాం కదా సైడ్ అది ప్లేన్ గానే ఉంది ఇంతవరకు మాత్రమే కుచ్చులు పెట్టామండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రిల్స్ కూడా మనకి సమానంగా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకున్నా అన్ని కూడా బాగా సెట్ చేసుకుంటూ పైన క్లాత్ ఎంత ఉందో దానికి ఇది జాయింట్ చేసుకోవాలి కదా ఇప్పుడు క్లాత్ రెండు కూడా కింద వైపుకి రివర్స్ లో పై వైపుకి మంచి వైపు అండి ఇది మంచి వైపు ఇది పైకి వస్తుంది ఇది కూడా పైకి వస్తుంది ఇప్పుడు ఈ పై వైపుకి వచ్చిన క్లాత్ దీని వైపు కూడా పై వైపుకి ఇలా ఉండేటట్లు చూసుకొని ఇప్పుడు ఈ ఎక్కడైతే మనం ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేసామో అక్కడ ఈ క్లాత్ ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి మనకి ఎడ్జ్ వైపు ఎలా వస్తుందో అటువైపు చూసుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకుంటూ మొత్తం క్లాత్ కంతటికి స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొస్తానండి మొత్తమంతా కూడా స్టిచ్చింగ్ చేసుకొచ్చిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఈ లాస్ట్ మళ్ళీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఈ క్లాత్ రావాలి మనం కుట్టేటప్పుడు ఫ్రిల్స్ ని కొంచెం సెట్ చేసుకుంటూ స్లోగా కుట్టుకోవాలండి చూసారా మిగతా ఎక్స్ట్రా మనకి సైడ్ ని వస్తుంది క్లాత్ మనం ఏదైతే ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకున్నామో ఆ క్లాత్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చానండి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఫ్రిల్స్ అనేవి చాలా బాగున్నాయండి ఇలా నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను కదా ఇప్పుడు దీన్ని మనం సోఫా పైన వేసి చూద్దామా ఇది సైడ్ క్లాత్ మీరు కూడా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎంత వరకు పెట్టాలనుకుంటున్నారో మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా సింపుల్ గా కుట్టేస్తామండి ఇప్పుడు దీన్ని మనం సోఫా పైన సెట్ చేసుకుందాం పై వైపు నుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి కూడా బాగా కనిపిస్తాయండి ఇలా నేను పై వైపున ఒక స్టిచ్చింగ్ వేసేసాను
ఇప్పుడు క్లాత్ ఎలా వచ్చిందనేది చూద్దామండి. చూసారా ఇది సైడ్లో నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ క్లాత్ని ఇలా లోపలికి ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ క్లాత్ మనం ఏదైతే జాయింట్ చేసుకున్నామో దాన్ని ఇలా తీసుకెళ్ళి వెనక్కి మనం ఈ సైడ్ కూడా చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేను కొంచెం ఇలా పెట్టేశానండి. ఇలా మూడు వైపులు కూడా ఇలా లోపలికి బాగా ఇలా పుష్ చేస్తూ సెట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి చూసారా అన్నీ కూడా ఒకేలాగా బాగా వచ్చాయి కదా, ఇలా పెట్టుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయితే మనకి చూడటానికి అంత బాగుండదు. ఇలా మనకి వెనక వైపుకున్న క్లాత్కి మనం వెల్క్రో చిన్న చిన్న పీసెస్ స్టిచ్ చేసేసుకుంటే అవి వెల్క్రో పెట్టేసుకుంటే మనకి ఇవి జరగకుండా ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, నేను తర్వాత తీసుకొచ్చి వేస్తాను. ఇప్పుడు వెనక సైడ్కి వచ్చే క్లాత్ అండి ఇది, నేను కట్ చేశాను. సైడ్ ఎడ్జెస్ అనేవి స్టిచ్చింగ్ చేసేసానండి ఈ విధంగా. ఇప్పుడు ఎలా వేసుకోవాలి, ఈ క్లాత్ ఎలా వచ్చిందండి చూసారు కదా, ఒకే క్లాత్ అండి. నేను జాయింట్ ఏం చేయలేదు, ఒకవేళ క్లాత్ సరిపోకపోతే జాయింట్ చేసుకుంటూ ఇలా సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే దారాలు అనేవి పైకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాత్ని దీనిపైన ఇలా సెట్ చేసుకుందామండి. ఇలా కింద వైపుకి ఒక 2-3 ఇంచులు మళ్ళీ మన సోఫా ఈ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, దాని వైపు లోపలికి మనం క్లాత్ని సెట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా నేను క్లాత్ని సెట్ చేసేసానండి. ఇప్పుడు మనకి సైడ్ క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా పైవైపుకి ఎంత మనకి విడ్త్ అండ్ లెంగ్త్ రెండు కూడా ఎంత కావాలో ఈ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు పైవైపుకి మనం క్లాత్ కట్ చేసుకుందాం. మనకి కింద అలాగే బ్యాక్ సైడ్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇది ఒకటే మనకి ఉంది. ఇప్పుడు దీని పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి, ఎంతవరకు మనకి బ్యాక్ కొంచెం దిగినంత వరకు చూసుకుంటూ మనం క్లాత్ని కట్ చేసుకుందామండి. ఇది కొంచెం ముందుకు డౌన్గా ఉంది, అటు సైడ్ కొంచెం హైట్ ఎక్కువగా ఉంది, అందుకని నేను ఫస్ట్ ఈ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసానండి, జాయింట్ చేశాను. అంటే ఇప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత దీనిపైన వేసి చూసిన తర్వాత అప్పుడు ఎలా కట్ చేయాలనేది చూస్తానండి. అంతా ఒకలాగుంటే మనం కట్ చేసేయచ్చు కొలత ప్రకారంగా. ఇది ఒక సైడ్ హైట్ ఉంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం క్రాస్గా కట్ చేయవలసి ఉంటుంది. ఇది ముందు వైపుకు ఇలా ఫోల్డింగ్ వస్తుంది, దీ కచ్చు నేను లోపలికి తీస్తూ స్టిచ్చింగ్ చేస్తాను ఇలా ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎలా వచ్చిందనేది చూసుకుంటూ సేమ్ అదే విధంగా మనం క్లాత్ని ఇలా కట్ చేసుకుందామండి. చూసారు కదా మనకి ముందు వైపు కొంచెం హైట్ తక్కువ, లాస్ట్కి కొంచెం హైట్ ఎక్కువ, కాబట్టి అదే షేప్లో మనం క్లాత్ని కట్ చేసుకొని దారాలు ఏమీ రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ని దీనిపైన వేసేసుకుందామండి. కింద క్లాత్కి క్లాత్ని ముందు మనం జాయింట్ చేసుకొని దానిపైన వేసి చూసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూసుకొని అదే విధంగా కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే సోఫా కవర్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇలా నేను కవర్ని సెట్ చేసేసానండి. చూసారా ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా స్టిచ్చింగ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ రూపంలో అడగచ్చు. మొత్తం అంతా కూడా క్లాత్ సెట్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే సోఫా కవర్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు నమస్తే అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.